పెద్దవాళ్లకు పాదాది వందనం, చిన్నవాళ్లకు ఆ భగవంతుని ఆశీస్సులు. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కలలో కూడా ఊహించలేదు. నేను ఇక్కడికి వచ్చి రచయితలతో ఈ వజ్రోత్సవంలో నేను పాల్గొంటానని ఊహించరా. చాలాసేపు నా జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదట నేను అప్రాంటిస్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎన్ఎన్ భట్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు, ఆ తర్వాత తాతయ్య రామారావు గారు దర్శకులు. అక్కడ ఫస్ట్ పరిచయం ఉంది. ఒరే ఒరే అనుకున్నది. అతని వెంట నేను తిరిగి వేషం కావాలి కావాలని అడుక్కున్నది. ఉదయం 6 గంటలకు అతని రూముకి వెళ్ళి నాకు వేషం ఇప్పించు అన్నది. ఆ గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఒక ఆనంద భాష్పాలు వస్తుంటాయి. అతను ఎవరో కాదు, సత్యానంద్. మేము ఒరే 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 అనుకుని సన్నిహితులు అయ్యాం. ఆదిత్య సుబ్బారావు గారు భారతదేశం గర్వించదగినటువంటి మహాదర్శకుడికి మేనల్లుడు వాడు. సభా మర్యాదలు సభలో ఎలా మాట్లాడాలో నాకు నన్ను నేర్పించాల్సిన అవసరం లేదు సోదరా. నువ్వు విని ఊరికే శ్రోతగా, ఐ నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్, వేర్ టు టాక్, హౌ టు టాక్. సభలో పరిహాసమైన శుభప్రసంగం ఉందన్నాడు. పరిహాసంగా ఇలా మాట్లాడే భారవి, వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసములు లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాసమున శుభప్రసంగమున్. అవునా? నాన్నగారు బతకలేని వాడు బడిపంతులు అనేవాళ్ళు. అప్పట్లో నాన్నగారు టీచరు, ఆ టీచర్ కుమారుడు ఒక టీచర్, తర్వాత గొప్ప మేధావులు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు. నాకు తండ్రి లాంటి దాసరి నారాయణరావు గారు, ఒక సోదరుడు రాఘవేంద్రరావు గారు, బాపు గారు, దాసు గారు, ఎంతమందో గొప్ప దర్శకులు. ఆ దర్శకులందరూ ఆశీస్సులతో ఈ పొజిషన్లో ఉన్నాం. ఆ తర్వాత పరిచయం నాకు శ్రీశ్రీ గారితో. అప్పట్లో రచయితలు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వచ్చి ఆఫీసులో కూర్చొని చాలామంది తెలుసుంటుంది, మ్యూజిక్ రిహార్సల్స్ చేసేవాళ్ళు, సింగర్స్ కానీ రైటర్స్ కానీ. శ్రీశ్రీ గారు వచ్చారు అక్కడికి. ఆయన చూసి, శ్రీశ్రీ గారు, అప్పుడు ఆయన పుస్తకం చదవలేదు, మహానుభావుడు అన్నారు. ఓకే, నమస్కారం నమస్కారం అనుకున్నాం. ఆ కంపెనీకి అప్పుడు 75 రూపాయలు 100 రూపాయలు నెలకు జీతం ఇచ్చారు. నా దగ్గర భోజనం కూడా ఇబ్బంది లేని రోజులు, ఇబ్బందులు ఉండే రోజులు అవి. ఆయన వచ్చారు, సరే ఆ భట్ గారు పిలిచి, ఆయన ఇంగ్లీష్ తెలుసు ఇక్కడ సోదరులందరికీ, ఏ టేకింగ్ దర్శనం కార్, ఆ వచ్చి నాకు అసలు ఇంగ్లీష్ పట్టుకొస్తే అక్షరం వచ్చేది కాదు. అప్పుడు ఆయన ట్యాక్సీలో తీసుకుని డ్రాప్ చేయమన్నారు. ఆయన ట్యాక్సీలో ఎక్కించుకొని ఒక చోటుకి వెళ్ళి డ్రాప్ అయ్యాం, దిగారు. దిగి ఆయన సిగరెట్ కాచుకుంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. సార్ సార్ అన్నాను. ఏంటో అన్నాను. సార్ ట్యాక్సీ డబ్బు నా దగ్గర లేదు, మేము ప్రొడ్యూసర్ పూజ చేయకపోయాను. వాడు ట్యాక్సీ వాడు ఏమైనా అక్కడ డబ్బులు ఇస్తారంటే లేదు ఇప్పుడు ఇవ్వమంటాడు. నా దగ్గర భోజనానికి ఉన్న 25 రూపాయలు ఆ ట్యాక్సీ వాడికి ఇచ్చేసి వెళ్ళి ఆ భట్టు గారికి చెప్పాను, సార్ నడిచి వెళ్ళి 25 రూపాయలు ఇచ్చాను అంటే హూ ఆస్క్డ్ యూ టు పే అన్నాడు. సార్ 25 రూపీస్ సార్, ప్రామిస్ సార్, ప్రామిస్ సార్. ఎట్లా అంటే నో నో, ఆయన ఇంగ్లీషే సోదరాన్ని తెలుసుగా, నో గెట్ అవుట్ గెట్ అవుట్ సార్, నో ఫుడ్ నో ఫుడ్, గో గో అన్నాడు. అది పరిచయం శ్రీశ్రీ గారు మహానుభావుడితో. అదే కంపెనీలో నెక్స్ట్ ప్రమోషన్ తాత్రినామారావు దర్శకుడు, నాగేశ్వర గారు హీరో. నేను దానికి అసోసియేట్ని చేశారు. ఊరికే టైటిల్ అసోసియేట్ అయ్యారో అసోసియేట్ అవ్వాలని అడుక్కుంటే టైటిల్ వేశారు. యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టరే. సరే, ఆత్రేయ గారి దగ్గరికి పాటలు రాయాలంటే రాత్రుల్లో వెళ్ళవాలి,
సాయంత్రం ఒక 6 గంటలకు అట్ల. నేను అప్పుడు బోయిన సుబ్బారావు దర్శకుడు, మురారైన నిర్మాత వాడు కోడేటర్గా పనిచేశాడు. మేము వెళ్ళేవాళ్ళం 3 కంపెనీలు 4 కంపెనీలు రమ్మనప్పుడు ఆయన అక్కడికి ఆత్రేయ గారికి పలానా సిగరెట్టు, 8 గంటలకు పళ్ళు, 8 గంటలకు కాఫీ అని ఒక్కొక్క కంపెనీ నుంచి రాసేవాళ్ళు. నేను నాకు డబ్బులు ఇచ్చారు సార్, ఇదిగో అని డన్హిల్ దగ్గర, డన్హిల్ సిగరెట్కి ఎంత, దీనికెంత, దీనికెంత. వీడిని అడిగాను మురారని, ఏరా నువ్వు ఏ కంపెనీ, రామనాయుడు గారి కంపెనీ, ఆయనకేమో సిగరెట్లు ఆయన తెచ్చావా, అదే బాబు తీసుకొచ్చానన్నాడు. రాత్రి 10:11 అయ్యేది, 12 అయ్యేది. ఆయన అలా తిరిగేవాడు, ఆ మంచం మీద అలా పడుకునేవారు రాత్రి గారు. మాకు నిద్ర, సరే తెల్లవారితో ఏదో 1 గంట మేలుకొని నిద్రపోయి అక్కడికి వెళ్ళి లిస్ట్ ఇచ్చేవాడిని నేను, ఏమిటని, ఆత్రేయ గారికి సిగరెట్ ఇంత, పళ్ళు ఇంత, టీ ఇంత అని. కానీ ఆయనకి ఇచ్చింది లేదు, ఆ డబ్బు నా భోజనం కోసం అని. అలా కూడా తప్పు పనులు చేశాను. అది పరిచయం ఆత్రేయ గారితో. ఇటువంటి సంఘటనలు ఎన్ని ఎన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం. అలాగే నారాయణ రెడ్డి గారు, మేధావులందరూ నా కంపెనీలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్లో పాటలు రాశారు. మొట్టమొదట బ్యానర్ పెట్టిన తర్వాత దాని ఫస్ట్ డైలాగ్ రాసింది నా ఆత్మీయుడు సత్యానంద్. అద్భుతమైన డైలాగులు. ఈరోజుకి ఒకడు లోడుతూ ఉంటాడు భూమిలో, న్యాయం ధర్మం గురించి చెప్పడానికి ఒకడు లోడుతూ ఉంటాడు. ఏమిటంటే న్యాయం ఎక్కడుందో వెతుకుతున్నాను స్వామి అంటాడు. ఒకటి డైలాగ్ ఇయ్యాలి రిటర్న్. 1982 మిత్రమా, ఆ విధంగా మేధావులు మేధావులు మిమ్మల్ని గురించి మాట్లాడమంటే ఎన్నో నా, నేను ఎంతోమంది రచయితలతో రాశాను. నాకు డైలాగులు ఇష్టం, ఒక మ్యూజిక్ ఇష్టం. సోదరుడు తెలుసు నా సోదరుడికి, రాఘవేంద్ర గారికి, ఇది ఒళ్ళు పులకరించే డైలాగులు రాయాలని అలా రాస్తే ఎంతో గొప్ప ఆనందం అనే ఉండేది. అలాగే నా పరిచయ అగ్రజలు అసెంబ్లీలో 25 వారాలు ప్రతి డైలాగు ప్రతి డైలాగు చప్పట్లు కొట్టారు. నేను రాత్రి 12 గంటలకు ఎప్పుడో నేను నా తమ్ముడు ఒక గజమాల పిల్ల పెద్ద మాల తీసుకుని రాత్రిలో తలుపు కొట్టి ఆయన అలా చూసి వదినమ్మగడ ఉన్నారు. వదినమ్మడి గుర్తొచ్చింది, అగ్రజ మీరిద్దరే నా భార్య భర్తలు, మీకు తవ్వడం లేరా భార్యలు, మీది ఆవిడ మీ ఫోటో వేసుకొని మంచి మాట్లాడచ్చావు, తప్పు తప్పు, మిగతా వాళ్ళకి భార్య లేదా, నువ్వు ఆవిడ ఎదురుమంది ఏదైనా తీసుకోవచ్చు, ఆవిడ చెప్తాంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఏ భార్య ఏ చెప్పవు, నువ్వేమో చెప్పాయా, అంటే గురువు ఏం చేసినావు అంతేనా. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో చౌదరి అంటే ఇక్కడ క్యాస్ట్ కాదండి, అటు నార్త్ ఇండియా సైడ్ కూడా చౌదరి అంటే డిఫరెంట్ క్యాస్ట్లు. రజనీకాంత్ గారు పెట్టారు టైటిల్ అది. దానిలో ఒక డైలాగ్ రాశారు సోదర సత్యానంద, భార్య జయసోదాక్ చేసింది, ఏదో సమాధానం అడిగితే మామూలుగా చెప్పేస్తాను, సీత వయసు వచ్చే కొద్దికి మనం మామూలుగా మనుషులం, పంటికిచ్చిన ప్రాధాన్యత నాలుగుకివ్వం, నాలుక మెత్తగా ఉంటాయని, పళ్ళు గట్టిగా ఉంటాయని పంటికి ప్రాధాన్యత ఇస్తాం. వయసు పెరిగే కొద్దికి ఒక్కొక్క పన్ను రాలిపోతుంది, వయసు వచ్చే కొద్దికి ఒక్కొక్క బిడ్డ మన ఇంటికి దూరం అవుతాడు, చివరకు మిగిలేదు నాలుక, అది భార్య అన్నాడు. ఆలోచించుకోండి, పళ్ళు కలిపోతుంటాయి, బిడ్డలు భుజాలు వచ్చేది ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతుంటారు, కానీ చివరికి మిగిలేదు నాలుక, అది భార్య, అది భార్యాభర్తల అనుబంధం అన్నాడు. హెడ్స్ ఆఫ్ అగ్రజనులారా. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యమూర్తి కూడా, వాడు ఎక్కడున్నా వాడు ఆత్మకు శాంతి చేకూరాలి. ఇట్స్ వాట్ వండర్ఫుల్ రైటర్స్. మేధావులు 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 ఉన్నారు, కానీ ఆ రచయితను గౌరవించడంలో బహు కొద్ది మందికి తెలుసు. వాళ్ళు లేకపోతే లేదు కలం, రాత్రి మొగళ్ళు నిద్రాహారాలు మారి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైలాగ్. అది ఆత్రేయ గారు.
సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు ఇచ్చారు. ఆయన చనిపోతే నా కూతురు నా భార్య వెళ్ళి మాలవేశారు సాయంత్రం వరకు ఈ నిర్మాత అరాల. ఇది వాస్తవం, అది కూడా చూశాను నేను. సినిమా కళామ తల్లి మనకు భోజనం పెడతా ఉంది. ఈ కళ లేకపోతే నేను ఎక్కడుండేవాళ్ళం, మనం ఎక్కడుండేవాళ్ళం? మనకంటే మేధావులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ఆ భగవంతుడు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యం మనకు ఈ రూపం ఇచ్చి, ఆ మేధస్సునిచ్చి, ఒక అద్భుతమైన డైలాగును రాసి, ఆ నిర్మాతకు ఆ హీరోకి ఉపయోగపడేట్టు చేసి, నిర్మాతకు 4 రూపాయలు రావాలనుకునే మహోన్నతమైనటువంటి రచయితలు మీరందరూ, మీ అందరి ఆశీస్సులు నా కుటుంబానికి, నా కుటుంబానికి కాకుండా సినిమా పరిశ్రమ కావాలి. ఎంతోమంది ఆత్మీయులు పేరు పేరున, చిన్ని కృష్ణ ఎక్కడో ఉన్నావు, భారవి, చాలామంది ఆకెళ్ళ పేరు పేరున చాలామంది పేర్లు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరి పేరు చెప్తే టైం పడుతుంది. నా కంపెనీలో రాసినటువంటి రచయితలకు, రాయబోతున్నటువంటి రచయితలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చాను. ఎవరి దగ్గరికైతే వేషం కోసం బ్రతిమలను, ఆ సత్యానందకు నేను శాలువా కప్పడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకే విన్నావు, నీకు అర్థమైన భాష, భాష నీకు అర్థం కదా, భాష తెలుసు అని గర్వం వద్ద గ్రజా, నీకు భాష అన్నీ తెలుసు అనుకోవద్దు. నేను అన్నది ఏమిటంటే, ఎవరి దగ్గరికైతే నేను ఉద్యోగం కోసం ఆశించానో అతనికి నాకు శాలువా కప్పే అదృష్టాన్ని కలుగు చేశాడు భగవంతుడు. మీరందరూ రచయితలు, మీరందరూ అది అదృష్టంగా భావిస్తున్నారు. అది ఏదైనా నువ్వు సరస్వతి పుత్రుడివి, నేనేం అనకూడదు. అది చాలా సంతోషం. కోదండ రాజుగారు కూడా ఉన్నారు అక్కడ, మంచి నిర్మాత. అందరికీ పేరు పేరున జర్నలిస్టులకి, అందరికీ కొత్త రచయితలకి సుస్వాగతం. భరణి కవీశ్వర, అది అందరికీ పేరు పేరున నమస్కారం సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, చాలా సంతోషం. ఫైనల్గా మీ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.